పేదల పెన్షన్ పాపం మాదే. చివరికి ఒప్పేసుకున్న టీడీపీ అవ్వాతాతలకు 1వ తేదీన పెన్షన్ అందకుండా అడ్డుకున్నదెవరు? వాలంటీర్లను విధులకు దూరం చేసింది ఎవరు? వికలాంగులు, వృద్ధులు సచివాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకొచ్చిందెవరు? సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఫిర్యాదు వల్లే ఇదంతా జరిగిందనేది బయటకు ప్రచారంలో ఉన్న విషయం. ఆ సంస్థ వెనుక ఉన్నది చంద్రబాబే అనేది కూడా వాస్తవం. కానీ చంద్రబాబు మాత్రం తన ప్రమేయం లేనట్లు కవర్ చేసుకుంటున్నారు. వాలంటీర్ల విషయంలో టీడీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు విషయం వేరే ఉంది. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేసింది తామేనని ఒప్పుకుంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. నేరుగా వాలంటీర్లపై ఫిర్యాదులు చేస్తే ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని, అందుకే శాంతి భద్రతల అంశంగా దాన్ని చిత్రీకరించామని ఒప్పేసుకున్నారు ఆదిరెడ్డి వాసు. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయడానికి వెళితే వారి వెంట తాము కూడా వెళ్తామని, వైసీపీకి ప్రచారం చేయకుండా వారిని అడ్డుకుంటామని, ఆ క్రమంలో గొడవలు జరిగే అవకాశం ఉందని రిటర్నింగ్ అధికారికి తెలిపామంటున్నారు వాసు. దీంతో డీఎస్పీ కూడా తమ వాదనను సమర్థించాడని అన్నారు. అంటే వాలంటీర్లు పెన్షన్ పంపిణీకి వెళితే గొడవలు చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నదన్నమాట. గ్రామాల్లో ఘర్షణలు సృష్టించేందుకు వ్యూహాలు రచించిందన్నమాట. నిర్లజ్జగా మీడియా ముందే ఈ విషయాన్ని ఒప్పుకున్నారు ఆదిరెడ్డి వాసు. పెన్షన్ పంపిణీని అడ్డుకున్న పాపం తమదేనని తేల్చి చెప్పారు. పెన్షన్ల వ్యవహారంలో వాలంటీర్లను తప్పించిన ఘనత తనదేనంటూ ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే తమకు ఇబ్బంది ఎదురవుతుందనే అంశాన్ని చంద్రబాబు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లామని, ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని అడ్డుకున్నామని ఆయన చెప్పారు. అలా చెప్పే క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తాము పన్నిన పన్నాగాన్ని కూడా ఆదిరెడ్డి వాసు వివరించారు. ఈ వీడియో చూసిన వారంతా టీడీపీని చీకొడుతున్నారు. పెన్షన్లు పెంచి ఇవ్వడమే కాకుండా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిస్తున్న జగన్ పై కోపంతో వృద్ధులు, వికలాంగులను టీడీపీ నేతలు ఇంత ఇబ్బంది పెట్టాలా అని మండిపడుతున్నారు. రాజకీయాల కోసం అవ్వాతాతలు ఉసురు పోసుకుంటున్నారని అంటున్నారు.